49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణపై ప్రధాని వ్యాఖ్యలు నిరసిస్తూ మంచిర్యాల జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. టీఆర్ఎస్ శ్రేణులు నల్ల జెండాలు ధరించి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి. పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి కేంద్రానికి తమ నిరసన తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. మోడీ వ్యాఖ్యలను చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు భగ్గుమంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అలాగే ప్రభుత్వ విప్ బాలక సుమన్ ఆధ్వర్యంలో అలాగే ఎమ్మెల్యే దివాకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కొనసాగుతున్నాయి. ప్రధాని మోడీ వైఖరి పట్ల తెలంగాణ ఒక ఏ విధంగా స్పందిస్తుంది, తెలంగాణ సమాజం ఏ విధంగా స్పందిస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, తెలంగాణ సమాజాన్ని కించపరిచే విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మోడీ వ్యాఖ్యల పట్ల తెలంగాణ సమాజం ఏమనుకుంటున్నది? అంటే 2014 ఎన్నికల ముందు నుంచి అదేవిధంగా నిన్నటి రాజ్యసభలో సందర్భం వరకు దగ్గర ఒక 10 సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్ర విభజన అంశాన్ని హేళన చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అపహాస్యం చేస్తూ చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నటువంటి తీరు డెఫినెట్గా అది మా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యల్ని వెంటనే నరేంద్ర మోడీ గారు ఉపసంహరించుకోవాలి, బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు లాంటి మహానాయకుల ఆమరణ నిరాహార దీక్షలు, వేలాది మంది ఆత్మ బలిదానాలు, అదేవిధంగా పెద్ద ఎత్తున పోరాటాలు, వీటన్నిటి ఫలితంగా ఏర్పడ్డటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం, దీన్ని ఈ పోరాటాన్ని ఈ ఉద్యమాన్ని 6 దశాబ్దాల ప్రజల ఆకాంక్షని కించపరిచేటట్టుగా నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి తీరు డెఫినెట్గా తెలంగాణ ప్రజల్ని గుండెల మీద దన్నినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. వెంటనే వారు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేకపోయినట్టయితే ఖచ్చితంగా తెలంగాణ సమాజం మొత్తం తిరగబడుతుంది, మరొకసారి పిడికిలెత్తుద్ది. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ప్రతిబింబంగా తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమ సంస్థ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలకు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ దిష్టిబొమ్మల దగ్ధానికి పిలుపు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్థానిక శాసనసభ్యులు పెద్దలు దివాకర్ రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున 3-4 వేల బైకులతో నల్ల జెండాలతో నిరసన ర్యాలీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ ఉన్నాం. వెంటనే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా స్పందించాలి. ప్రతి సందర్భంలో కేసీఆర్ గారి మీద అవాకులు చవాకులు మాట్లాడే చేతగాని దద్దమలైన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులు మొన్న కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఏమి తీసుకురాలని చేతగాని సన్నాసులు నిన్న మొన్న పార్లమెంటు ఉభయ సభల సాక్షిగా భారతదేశ ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో 2 రోజులు వరుసగా తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల్ని, ఆకాంక్షని అపహాస్యం చేస్తూ రాష్ట్ర విభజనను దుర్మార్గంగా హేళన చేస్తూ ప్రధానమంత్రి లాంటి వ్యక్తే మాట్లాడడం, ఇప్పటికైనా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులు దీనిపైన కూడా వాళ్ళు స్పందించాలి. సార్ చెప్పండి సార్, ఈ తెలంగాణ ఏర్పాటు మీద అలాగే తెలంగాణలో ప్రతి అంశం మీద కూడా ప్రధాని మోడీని ఎదుర్కొని బీజేపీ నేతలు చేసిన చిల్లర రాజకీయాలను ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, తెలంగాణ ప్రజలు ఏ విధంగా స్పందిస్తుంది? తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి బీజేపీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం తనకున్న కోపాన్ని, ఆక్రోశాన్ని అన్ని సందర్భాల్లో బయట పెడుతున్నారు. నిన్నటికి నిన్న తెలంగాణ ఏర్పడమే అది చర్చ లేకుండా, సమావేశం లేకుండా తలుపులు బిగించి తెలంగాణ ప్రకటించిన మాట అది ప్రధాని హోదాకు తగ్గదన్న మాట చెప్పడం జరుగుతుంది. అంత మాత్రం కూడా అవగాహన లేకుండా ఒక భారత ప్రధాని మాట్లాడుతుందంటే ఇవాళ బీజేపీ వాళ్ళు తల వంచుకోవాలి, తల దించుకోవాలన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఇవాళ మోడీ గారు ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఒకసారి మోడీ గారిని తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇవాళ తెలంగాణ గడ్డ మీద పెట్టిన బుడ్డ ఏదైతే బిడ్డ ఖచ్చితంగా ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా ఉండవలసిన అవసరం కూడా ఉందన్న. ప్రధాని మోడీ తన హోదాను కూడా పక్కన పెట్టి దిగజాడు రాజకీయాలు చేస్తున్నారని, తెలంగాణ సమాజానికి ప్రధాని మోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలని బాలక సుమన్ అలాగే ఎమ్మెల్యే దివాకర్ గారు డిమాండ్ చేస్తున్నారు. వీడియో శ్రీనివాసు రాజు, టీ న్యూస్, మంచిర్యాల జిల్లా నుంచి.